హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సగ్గు బియ్యం పాయసం ఏ పండగ జరిగినా, ఫంక్షన్స్ జరిగినా, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా త్వరగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోకి ఒక 1 కప్ సగ్గు బియ్యం ముందే 1 గంట ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ సగ్గు బియ్యాన్ని ఆ బౌల్లోకి యాడ్ చేద్దాము. ఇప్పుడు 1 కప్కి 4 కప్పులు మిల్క్ యాడ్ చేస్తున్నానండి. నేను ఓన్లీ పాలతోనే వండుతున్నాను, నేను అసలు ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. 1-10 మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం, అందుకే తొందరగా ఉడికిపోయినాయి. చూసారా ఎలా పైకి లేచినాయి, అవి బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో 1 కప్ సేమి యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా, ఇప్పుడు వాటిని సగ్గు బియ్యం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1-10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. సేమియా త్వరగానే ఉడికిపోతుందండి. 1-10 మినిట్స్ తర్వాత చూస్తే కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇమీడియట్గా ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. తీసి పక్కన పెట్టేసుకోండి బౌలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, స్వీట్ కదా, సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైన క్యాషెస్తో గార్నిష్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.